channel Female Choice. ఇప్పుడు నేను ఒక కొత్త ఆయిల్ ప్రిపేర్ చేయబోతున్నాను. మనకి హెయిర్ ఫాల్ అవుతున్నా లేదా హెయిర్ డ్రైగా ఉంది, రఫ్గా ఉంది, డల్గా ఉంది, లైవ్లెస్గా ఉంది అనుకుంటారు కదా, ప్లస్ బాగా థిక్గా లేదు, థిన్గా ఉంది, లావుగా రావాలి, ఒత్తుగా రావాలి, బ్లాక్గా రావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ ఆయిల్ అన్నమాట. దీనికి కావాల్సింది కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అండ్ కలబంద. ఇవి పెద్దవి తీసుకోండి, లేతగా ఉన్నవి తీసుకోవద్దు, పెద్దవి తీసుకోండి. ఒకవేళ లేతగా ఉన్నవి, ఇది కొంచెం పెద్దదే చూడండి, బాగా లావుగానే ఉంది. సో ఇలాంటివి తీసుకోండి, ఇలాంటిది ఒకటి కానీ రెండు కానీ తీసుకోండి. ఆయిల్ని బట్టి మీరు ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ కలబంద అండ్ ఎక్కువ ఆయిల్ పడుతుంది. నేను కొంచెం ఏం చేస్తున్నాను, 50 ml కోకోనట్ ఆయిల్తో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కలబందని క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ కలబందని క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ పాయింట్ తీసేస్తున్నాను, చిన్న చిన్న క్యూబ్స్ లాగా లేదా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీ ఆయిల్ని బట్టి కట్ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న ఆయిల్ కింద వరకు సరిపోతాయి. సో ఇవి యూజ్ చేయబోతున్నాను నేను. సో నేను ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. ఆయిల్లో అన్నీ మునుగుతున్నాయి కదా, సో సరిపోయినట్టు. ఇలా వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వాటిని హీట్ చేస్తూ ఏవైతే మన ఈ క్యూబ్స్ ఉన్నాయో ఆయిల్లో వేసిన ఈ ఆయిల్, సో ఈ ఆయిల్ని డబుల్ బాయిల్ చేయాలి, డైరెక్ట్ హీట్ చేయకూడదు. ఇలాగా ఈ వాటర్లో ప్లేస్ చేసి హీట్ చేయాలి. వాటర్ ఆల్రెడీ హీట్ అయిపోయింది. సో ఈ ఆయిల్ కూడా హీట్ అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు మనకి వస్తాయి కదా బబుల్స్, అలా వచ్చేంతసేపు వీటిని హీట్ చేసుకోవాలి. ని ఇలా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యి బాయిల్ అయ్యే వరకు, డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఇట్లాగా డబుల్ బాయిల్ అన్నమాట, బాయిల్ అయ్యేంతసేపు చేసుకోవాలి. అండ్ నేను కొంచెం కంటెంటే తీసుకున్నాను, మీకు ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో అండ్ కలబంద కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు స్టోర్ చేసుకోవాలనుకునేవారు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇట్లా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాయిల్ అయ్యే వరకు చేయాలి. మొత్తం కంప్లీట్ చేసేసరికి గ్రీన్ అయిపోతుంది ఆయిల్, అంతవరకు చేయాలి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయింది ఆయిల్, వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నార్మల్గా చూస్తుంటే కొంచెం కలర్ చేంజ్ అయినట్టు తెలుస్తుంది. ఈ ఏవైతే పీసెస్ ఉన్నాయో అలా వేరే పీసెస్, అవి కూడా కలర్ చేంజ్ అవుతుంది. అలోవేరా ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత జస్ట్ మన స్కాల్ప్కి అప్లై చేసుకొని 10 minutes ఒక మసాజ్ చేసుకొని నెక్స్ట్ ఒక 1 hour, మినిమం 1 hour కావాలనుకుంటే మీరు ఓవర్ నైట్ నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా పర్లేదు. వీక్కి ఒక 3-4 times లేదా అట్లీస్ట్ 3 times చేస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రై చేసి చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఏం నచ్చలేదో నాకు మెన్షన్ చేస్తే నేను నెక్స్ట్ టైం ఆ తప్ప అనేది రిపీట్ చేయకుండా చూసుకుంటాను. లేటెస్ట్ అప్డేట్స్ మా ఛానల్లో మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, అప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్ టు ఫీమేల్ చాయిస్.